హలో ఎవరివన్, లోకేష్ కనకరాజ్ మరియు రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో మూవీ అన్నట్టు ఎప్పుడో రూమర్ వచ్చింది. అయితే ఈరోజు కన్ఫర్మేషన్ వచ్చింది భయ్య. లోకేష్ కనకరాజ్ రీసెంట్గా రెబల్ స్టార్ ప్రభాస్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నాడు. దాంతో లోకేష్ కనకరాజ్ మరియు రెబల్ స్టార్ ప్రభాస్ యొక్క కాంబినేషన్ అనేది సెట్ అయిపోయింది అనే విధంగా ఇప్పుడు కన్ఫర్మేషన్ వచ్చిందన్నమాట. మరి లోకేష్ కనకరాజ్తో కన్ఫర్మేషన్ వచ్చిందంటే అది ఖచ్చితంగా ఎల్సీయూలో భాగమే, ఈ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగానే ఈ మూవీ అనేది తెరకెక్కుతుంది భయ్య. నేను ఎప్పుడో 1 ఇయర్ బ్యాకో లేదంటే 6 మంత్స్ బ్యాకో ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఏంటంటే లోకేష్ కనకరాజ్ మరియు రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో సినిమా కానీ వస్తే అది ఖచ్చితంగా ఎల్సీయూలో భాగంగానే వస్తుంది. అది కూడా థానోస్ లెవెల్లో రెబల్ స్టార్ ప్రభాస్ని ఈ లోకేష్ కనకరాజ్ చూపిస్తాడని కూడా చెప్పాను. అంటే థానోస్ లెవెల్లో అంటే, మీరు అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీ కనుక చూస్తుంటే అందులో ఎందరో సూపర్ హీరోలు ఉంటారు భయ్య. ఒక్కో సూపర్ హీరోకి ఒక్కో సినిమా ఉంటుంది. మరి వాళ్ళందరికంటే కూడా తోపేవడంటే థానోసే. వీళ్ళంతమంది సూపర్ హీరోలు కలిపి ఒక్కడిని కొట్టడానికి, ఒక్కడితో పోరాడటానికి వెళ్తారు. అదేవిధంగా మన లోకేష్ కనకరాజ్ కూడా ఒక్కో హీరోతో ఒక్కొక్క సినిమా అనేది తీస్తున్నాడు. అన్ని సినిమాల్ని కలిపి లాస్ట్ని ఒక మంచి ఇన్ఫినిటీ వార్ టైప్లో అందరి హీరోల్ని కలిపి పెద్ద సినిమానే ప్లాన్ చేస్తాడు. ఆ సినిమాలో హెడ్ అన్నమాట, అందరి హీరోలకి హెడ్డే ఈ రెబల్ స్టార్ ప్రభాస్ అన్నమాట. మరి థానోస్ వంటి అంత టాప్ క్యారెక్టర్, అంత పెద్ద క్యారెక్టర్లో ఇండియాలో ఏ హీరోని కూడా మనం ఊహించుకోలేము. అంటే విక్రమ్లో కమల్ హాసన్ చేశాడు, ఖైదీలో కార్తీ చేశాడు, రోలెక్స్ కిందనేమో సూర్య చేశాడు, ఇక మాస్టర్ అండ్ లియో కింద విజయ్ చేశాడు. అలాగే రామ్ చరణ్ కాంబినేషన్లో లోకేష్ కనకరాజ్ది ఒక ఫిల్మ్ ఉన్నట్టుగా రూమర్ ఉంది. అలాగే అల్లు అర్జున్ కాంబినేషన్లో, ఎన్టీఆర్ కాంబినేషన్లో కూడా ఒక్కొక్క ఫిల్మ్ ఉన్నట్టుగా ఒక రూమర్ ఉంది. మరి ఎంతమంది హీరోలతో సింగిల్ సింగిల్ ఫిల్మ్ తీసి అన్ని సినిమాలకి సినిమాటిక్ యూనివర్స్ని కలిపి లాస్ట్ ఎండ్ గేమ్ సినిమాలో వీళ్ళందరికీ కూడా హెడ్ కింద రెబల్ స్టార్ ప్రభాస్ని చూపిస్తాడు. అదే రెబల్ స్టార్ ప్రభాస్ మరియు లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా అన్నమాట. మరి ఇంత పెద్ద క్యారెక్టర్లో ఇండియాలో ఏ హీరోని కూడా మనం ఊహించుకోలేము. అందుకనే ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ అనేది లోకేష్ కనకరాజ్తో సెట్ అయిందన్నమాట. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయటం అయితే మర్చిపోవద్దు, షేర్ కూడా చేయండి భయ్య, ప్రయత్నించండి. థ్యాంక్ యూ.